హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు కౌశిక్, మీ చూస్తున్నారు కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీలో మనకి ఇంటర్కి సంబంధించి ఎగ్జామ్స్ అండ్ అంతేకాకుండా ప్రాక్టికల్ సంబంధించి సో ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్ ఏంటి అండ్ అంతేకాకుండా సో ఇంటర్ సెకండరీ వాళ్ళకి సో ప్రాక్టికల్స్ ఏవైతే ఉన్నాయో సో వచ్చేసి జంబ్లింగ్గా నాన్ జంబ్లింగ్గా మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియోని చివరకు చూడడానికి అయితే ట్రై చేయండి అండ్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకా నేర్చుకున్న టాపిక్ వెళ్ళిపోయినట్టయితే ఇంటర్ ప్రాక్టికల్స్కు జంబ్లింగ్ అని చెప్పేసి టైటిల్ అయితే పెట్టారు. సో కింద మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేంటంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సో ప్రాక్టికల్స్ అనేవి అయితే పెడుతూ ఉంటారు కదా సో సెకండ్ ఇయర్లో, అయితే వాళ్ళకి ఏంటంటే సో మనకి ఈ ప్రాక్టికల్స్ సంబంధించి డేట్స్ ఆల్రెడీ కూడా మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మార్చ్ 10th 11th సో ఈ మధ్య డేట్స్లు అయితే ఉంటాయని చెప్పేసి చెప్పారు. అయితే మనకి లాస్ట్ ఇయర్ అండ్ అంతేకాకుండా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ని చూసుకుంటే అయితే మనకి జంబ్లింగ్ అనేది అయితే ఉండదు. సో జంబ్లింగ్ అంటే మన కాలేజ్ స్టూడెంట్ సో వేరే కాలేజ్లో అయితే పడతారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉంటే ఈ కాలేజ్లో కాకుండా వేరే సంథింగ్ కాలేజెస్లో సో మీరైతే అక్కడికి వెళ్ళి ప్రాక్టికల్ చేసి కాలేజ్కి అయితే వస్తారనమాట. అయితే ఇదే విధానం అనేది అయితే నడుస్తూ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే సో నాన్ జంబ్లింగ్ అని చెప్పేసి చెప్పారు. అయితే నాన్ జంబ్లింగ్ కూడా ఇప్పుడు తీసేశారు. నాన్ జంబ్లింగ్ అంటే అక్కడ కాకుండా మన కాలేజ్లోనే సో మన టీచర్స్ ముందు ప్రాక్టికల్స్ అనేవి అయితే ఉంటాయని చెప్పారు. బట్ అదేంటంటే అది ఇయర్ నుంచి కొత్తగా అమల్లోకి వస్తుందని చెప్పారు. అయితే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ సడన్గా డిసిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అదేంటంటే సో ప్రాక్టికల్స్ అనేవి అయితే మళ్ళీ వేరే కాలేజ్కి సో వెళ్తున్నాయి అని చెప్పేసి అయితే చెప్పారు. అంటే జంబ్లింగ్ అనేది అయితే పెడతామని చెప్పేసి అయితే చెప్పారు. అయితే అది ఇది కాకుండా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో గవర్నమెంట్ కూడా స్పష్టంగా మేము జంబ్లింగ్ చేసేసాము సో మీరు ఖచ్చితంగా వేరే కాలేజ్కి వెళ్ళాలని చెప్పేసి అయితే చెప్పలేదు. అలాగని నాన్ జంబ్లింగ్ కూడా తీసేసామని చెప్పేసి అయితే చెప్పలేదన్నమాట. సో మనకి విత్ఇన్ ఇంకొక 10 డేస్ అయితే ఉంది కాబట్టి ఈ 10 డేస్లోనే మనకి ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్స్ గురించి చాలామంది అయితే అంటున్నారు. సో ఎగ్జామ్స్ గురించి ఏమైనా పిటిషన్స్ ఏమైనా ఉన్నాయి ఏంటని చెప్పేసి సో ఎగ్జామ్స్ గురించి పిటిషన్స్ కాదు కదా ఏమైతే లేవు. అండ్ చాలా కాలేజెస్లో ఆల్రెడీ మనకి ప్రిపరేషన్ కావచ్చు లేదంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కావచ్చు అవుతూ ఉన్నాయన్నమాట. సో యాజ్ యూజువల్గా ఈసారి అయితే ఎగ్జామ్స్ అయితే 100% అయితే జరుగుతాయి అన్నమాట. సో కాబట్టి ప్రాక్టికల్స్ సంబంధించి ఏదో ఒక అప్డేట్ అనేది అయితే వితిన్ 1 వీక్లో అయితే వస్తుంది. సో తర్వాత మీకు ప్రాక్టికల్స్ జంబ్లింగ్ నాన్ జంబ్లింగ్ అనేది అయితే సో తెలుస్తుంది అనమాట. సో ఒకవేళ ఏమైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దిస్ ఈస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. జై హింద్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి. సో జై హింద్.